हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मटन हलीम इंट्लोने ईजी मेथड लो एला तैयार चेयालो नेनु मीकु चूपिस्तानंडी। एर्रपप्पु 2 टेबल स्पून लंडी, नुव्वुलु 1 टेबल स्पून, गोडंबी 1 10 तीसुकुन्नानु, ओट्स 1 2 टेबल स्पून, शनगपप्पु 2 टेबल स्पून, पेसरपप्पु 2 टेबल स्पून अंडी, मिनपप्पु 2 टेबल स्पून अंड इक्कड गोधुम रव तीसुकुन्नानंडी। ఇది హాఫ్ కప్ అన్న తీసుకోవాలి, క్వాంటిటీ ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి। వీటన్నిటిని ముందుగా మనం నానబెట్టుకోవాలండి। ఒక హాఫ్ an అవర్ ముందన్న నానబెట్టి పక్కన పెట్టేద్దాము। అలాగే నెయ్యి హాఫ్ కప్ తీసుకోవాలి, నెయ్యి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి, హలీంకి ఎక్కువే పడుతుంది బాగా। ఓకే అండి, నేను వీటన్నిటిని రెండు సార్లు కడిగి నానబెట్టానండి మంచి నీటితో। ఒక హాఫ్ an అవర్ ఇలా మనం వదిలేసేయండి, దీన్ని పక్కన పెట్టేస్తే సరిపోతుంది। అలాగే మసాలా దినుసులండి, చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు ఒక 10 15 తీసుకోండి, షాజీరా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి। ఇవన్నీ మనకు మటన్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాలి। ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ మనకి 1 కప్ అన్న కావాలి। నేను ఇక్కడ ఆయిల్ లో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని ఫ్రై చేస్తున్నాను। మీడియం అంటే మీద ఇలా ఫ్రై చేస్తే అది మంచి గోల్డెన్ కలర్ లో వచ్చేస్తుందండి। ఇవి కంపల్సరీగా కావాలి। సో ఇవి వేస్తే టేస్ట్ చాలా మంచిగా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్। బయట దొరికే హలీం లాగా చాలా బాగుంటుంది అసలు, ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునేది। ఓకే అండి, నేను వీటిని ఫ్రై అయినాక వీటిని పక్కన తీసి పెట్టుకుంటాను। ఇప్పుడు మనం స్టవ్ మీద pan పెట్టి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అండి కొంచెం। ఇవి కొంచెం ఫ్రై అయినాక నేను పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి, అవి కూడా చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేయించేసుకుందాము। అలాగే పుదీనా తీసుకున్నాను, పుదీనా కొంచెం యాడ్ చేశానండి। అలాగే కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసి రెండు కొంచెం వేగనివ్వాలి। ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి। ఇంట్లోనే తయారు చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి చాలా రోజులు స్టోర్ ఉంటుందండి। అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేస్తాను నేను। ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు మనం హలీం ఇంట్లోనే। ఓకే అండి, ఇది కొంచెం వేగాక మనం మటన్ ని యాడ్ చేసేద్దాం। ఇప్పుడు మటన్ ని కూడా నేను ఆల్్రెడీ 2 అవర్స్ ముందే ఉప్పు, కారం, పసుపు అన్ని కొంచెం యాడ్ చేసి ఫ్రిజ్ లో పెట్టానండి। సో అలా చేయడం వల్ల కొంచెం అది మంచిగా సాఫ్ట్ గా అవుతుంది ఫ్రిజ్ లో పెట్టడం వల్ల, దానికి కొంచెం ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి। కొంచెం ఆయిల్ లో కొంచెం వేగనిస్తే చాలు ఇప్పుడు మటన్ ని। ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, ధనియాల పొడి, పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను। కర్డ్ యాడ్ చేయడం వల్ల సాఫ్ట్ గా ఉంటుంది।
యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం వాటర్ పోసి విజిల్ పెట్టాలండి 15 విజిల్స్ అన్న పెట్టాలి మినిమం మటన్ కొంచెం సాఫ్ట్గా ఉందంటే 15 పెడితే చాలు మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ పోసానండి ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టాను నేను తర్వాత ఇలా వచ్చేసింది ఇప్పుడు వాటర్ అంతా నేను పక్కకు తీసి పప్పుగిత్తే ఉంటుంది కదా దాంతో రామాలండి బాగా పప్పుగిత్తతో రామడం ఇబ్బందిగా ఉంటే మిక్సీకి వేసుకోవచ్చు మెత్తగా అయిపోతుంది ఇలా వాటర్ ఉంటే రామడానికి ఇబ్బందిగా రాదండి అంత నీట్గా సో అందుకని నేను వాటర్ తీసేసి బాగా రామాను సో ఇలా వచ్చేసింది చూడండి సాఫ్ట్గా లేదు మీకు రావడానికి ఇబ్బంది అనిపిస్తే మిక్సీకి వేసుకోండి అలాగే మనం నానబెట్టుకున్నాం కదా ముందుగా వాటిని ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలండి అది కూడా కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ పెట్టుకుంటే చాలండి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి కొన్ని వాటర్ వేసుకుంటే చాలు 3 విజిల్స్ పెట్టుకున్నానండి మెత్తగా అయిపోయింది ఇది కూడా మనం పప్పగిత్తతో రామకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని మనం నెయ్యి 1/2 కప్ నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి బాగా ఎక్కువ పడుతుంది ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే 1/2 కప్ వేశాను తర్వాత మనం రామ పెట్టుకున్న దాల్ పప్పు ఉంది కదా దాల్నంతా ఆ పేస్ట్ని ఇక్కడ వేసాను నేను అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి అలాగే మనం రామి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి దానికంటే ముందు నేను వాటర్ తీసి పెట్టాను కదండి పక్కన మటన్లో ఉన్న వాటర్ వేస్ట్ ఎందుకు దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా సో అవి కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను నేను ఆ వాటరు మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఇలా వదిలేద్దామండి దీన్ని కొంచెం కలిపేసి ఓకే అండి తర్వాత 10 మినిట్స్ తర్వాత నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను అది టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ టేస్ట్ చూసి కొంచెం ఉప్పు ఏమన్నా అనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు మటన్ పేస్ట్ ఉంది కదా మటన్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను సో ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం అది పేస్ట్ లాగా ఉంటుంది కదా కొంచెం కలిసేలా ఇలా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హైలో పెట్టకండి చూడండి ఇలా థిక్నెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం టైం పడుతుంది థిక్నెస్ రావడానికి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఓకే అండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-10 మినిట్స్ వదిలేద్దాము మనం ఇక్కడ నెయ్యి అనేది పైకి తేలుతుందండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందని తెలుస్తుంది ఓకే అండి ఇప్పుడు నెయ్యి పైకి తేలింది కదా సో హలీం చాలా ఈజీగా తయారైపోయింది కదా సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి ఇంట్లోనే ఈజీగా హలీం తయారు